కేంద్రంలో బీజేపీ పరిపాలన ఉందని అనేక రాష్ట్రాల్లో వారు పరిపాలిస్తున్నారని ఆయా రాష్ట్రాల్లో అమ్మఒడి ఎందుకు లేదు నాడు నేడు ఎందుకు లేదు అని దానికి సమాధానం చెప్పాలని మంత్రి రోజా ప్రశ్నించారు. ఆమె చేజర్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆయన ప్రధానమంత్రి బీజేపీకి సంబంధించిన వ్యక్తి. మరి వాళ్ళు పరిపాలిస్తున్న ఆ రాష్ట్రాల్లో ఎందుకు అమ్మఒడి లేదు, ఎందుకు వైఎస్ఆర్ చేత లేదు, ఎందుకు ఆసరా లేదు, ఎందుకు నాడు నేడు కింద స్కూల్స్ హాస్పిటల్స్ రెన్యువేట్ చేయలేదు, ఎందుకు ఈబీసీ నేస్తం ఇవ్వలేదు అని అడగండి. ఆ 18 రాష్ట్రాలు కలిపితే కూడా మన ఏపీలో ఇచ్చినన్ని 32 లక్షల ఇళ్ళు పట్టాలు ఇళ్ళు ఇచ్చారా అడగండి. ఏమీ చేయలేదు. మరి మనకి డబ్బులు ఇచ్చి మనం చేసుకోమన్న వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు అనేది కూడా మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసినాడు, జగన్మోహన్ రెడ్డి కరెంటు పెంచేసినాడు, జగన్మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసాడు. ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేశాడని మీరు అన్నారనుకో, మరి దేశమంతా పెరిగాయే, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పెంచాడా? కాబట్టి దేశమంతా పెరిగిన రేట్ల గురించి ఏపీలో మాత్రమే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి బీజేపీ నాయకులు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మీరు గమనించాలి. ఈ రోజు ఏ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి విధంగా 141 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథక రూపంలో పేద ప్రజల అకౌంట్ లోకి ఇవ్వడం జరిగింది. ప్రతి పేదవాడు గౌరవంగా ఉండే విధంగా ఇళ్ల పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న సంగతి, అలాగే మీ పిల్లలు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాలి అంటే అప్పులు కట్టి మీరు అప్పుల పాలు కాకుండా ఈ రోజు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే మీ పిల్లలు పెద్ద చదువులు చదవాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఫ్రీగా మీరు అనుకున్న చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించారు.